నమస్తే, స్వేచ్ఛాన్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జ్ఞానభారతి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యదర్శి సిఇఓ జోహార్ ఖాన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఒక దేశ భవిష్యత్తు ఉపాధ్యాయునిపై ఆధారపడి ఉంటుందని, అటువంటి ఉపాధ్యాయునికి ప్రతి విద్యార్థి జీవితాంతం రుణపడి ఉంటారని ట్రస్ట్ కార్యదర్శి సిఇఓ జోహార్ ఖాన్ మాట్లాడుతూ అన్నారు. ఏ వృత్తిలో లభించని గౌరవం, ఆత్మసంతృప్తి ఉపాధ్యాయ వృత్తిలో మాత్రమే ఉంటుందని చైర్పర్సన్ రాజ్యలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యనిర్వాహక ట్రస్టీ వజ్రపు రమణమూర్తి, ప్రిన్సిపల్ ఇందుభూషణ్ పండా, హెడ్ మిస్టర్ రసీదా సుల్తానా, మేనేజర్ ప్రమోద్ కుమార్ బెహారా, ఏఓ ప్రేమ్ సర్తాజ్ ఖాన్, పిఇటి కైలాస్ పండా తదితరులు పాల్గొన్నారు. The first teacher in the nature is none other than a mother. But after the mother, the student is totally influenced by the teachers. Sometimes if parents say to do this thing means students may not do, and they are totally influenced by teacher, and whatever teacher says they do in the home only. I'm really so honored to be here on this occasion and felicitated by you all people. Really, I am so happy that such a love, and I am really honored. Thank you so much once again. I would like to speak only few words. Today is really an auspicious day.